గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న వీడియో బిఫోర్ మెస్ అండ్ ఆఫ్టర్ మెస్. మా చిన్న అమ్మాయి మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు ఎంత మెస్సీగా ఉంచుతుంది, తర్వాత నేను అది ఒక 5 మినిట్స్లో ఫాస్ట్గా సర్దేగా ఇల్లుని ఎంత నీట్గా ఉంచుతాననేది ఈ వీడియో. అండ్ కమ్ హోమ్ టూర్. మాది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి, సో ఇది మీకు హోమ్ టూర్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే నేను మా హస్బెండ్కి మా పెద్దమ్మాయికి క్యారేజ్ కట్టే బిజీలో ఉండగా మా చిన్నమ్మాయి ఇల్లు అంతా కూడా ఇంత మెస్సీగా చేసేస్తుంది. తను పట్టించుకుని కాబట్టి తనకు నచ్చిన వస్తువులన్నీ తీసి కింద పడేసి ఇసిరిస్తుంది. మా హస్బెండ్ చూడండి టవల్ దేని మీద వేశారో ఆ రోల్స్ తీసి ప్రామ్లో పడేసింది. చేతికి ఏది అందితే అదంతా కూడా కింద పడేస్తుంది తను. ఇక్కడ ఏంటంటే స్విచ్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా వీళ్ళకి అందే హైట్లోనే ఉంటున్నాయి, సో తనకు అందకుండా ఏది ఎక్కడ దాచలేకపోతున్నాము. ఈవెన్ డోర్స్ కూడా స్లైడింగ్ డోర్స్ అవ్వడం వల్ల తను ఈజీగా వాటిని తోసేసి అన్నీ తీస్తుంది. సో ఆఫ్టర్ అంతా క్లీన్ చేశాక మీకు హోమ్ టూర్ చూపిస్తున్నాను. మా ఫ్లాట్కి ఆపోజిట్లోనే ఫైర్ సేఫ్టీ డోర్ ఉంటుంది, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఎమర్జెన్సీ మేము ఆ స్టెప్స్ త్రూగా కిందకి వెళ్ళచ్చు. సో లాక్ స్టార్ట్ చేద్దామా? సో మా డోర్స్ తీయగానే ఎంట్రన్స్ డోర్, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. దీనికి కీతో లాక్ చేయక్కర్లేదు, అక్కడ ఉన్న నాబ్ తిప్పితే మనకి ఇల్లు లాక్ అయిపోతుంది డోర్. సో మాకు ఫస్ట్ ఒక పాసేజ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ అన్ని ఫ్లాట్స్కి కూడా స్టార్టింగ్లో బాత్రూమ్సే ఉంటాయి, ఐదర్ రైట్ ఐదర్ లెఫ్ట్లో ఉంటాయి అన్నమాట. సో ఇది బయట డ్రై ఏరియా, షవర్ ఏరియా లోపల వెట్ ఏరియా సపరేట్గా ఉంటుంది. ఇందులోనే అటాచ్డ్ వాషింగ్ మిషన్ ఏరియా కూడా వాళ్ళు ఇచ్చేశారు, సో దానికి లోపల ట్యాప్స్ కనెక్షన్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఇది వాషింగ్ మిషన్ ఏరియా అన్నమాట. సో పక్కన అవుట్లెట్ అది వాటర్ పోవడానికి. మా పాప బాత్ టబ్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. నేను మ్యాక్సిమం ఎప్పటికప్పుడు బట్టలు మిషన్లో వేసేస్తానండి, అది కరెక్ట్గా ఫుల్ అయింది అనగానే నేను మిషన్ ఇమీడియట్గా అక్కడ ఆన్ చేసి మనం ఉతికేసుకోవచ్చు. బయట నేను పెట్టాను వాటిని. సో ఇక్కడ అన్ని టూత్పేస్ట్ బ్రష్లు అన్నీ ఉంటాయి. ఆ మిర్రర్ బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఏమున్నా సరే అందులో మేము పెడతాము, బాడీ వాష్లు కానీ ఏమున్నా సరే. సో ఇది పాసేజ్ జనరల్గా ఇంకొన్ని అపార్ట్మెంట్స్ కానీ ఈ పాసేజ్లోనే కిచెన్ ఇచ్చేస్తారు, కానీ ఈ అపార్ట్మెంట్ చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట. సో బాత్రూమ్ పక్కనే మనకి షూ ర్యాక్ ఇచ్చారు, షూ ర్యాక్ ఉంటుంది. అలానే మొత్తం ఇక్కడ ఎలక్ట్రిక్ సప్లై అంతా కూడా ఇక్కడ ఉంటాయన్నమాట, ఆ యూనిట్స్ అన్నీ కూడాను. వైఫై కనెక్షన్ అన్నీ ఇందులోనే పెడతారు. దీనిపైన కూడా ఇంకొక స్టోరేజ్ ఇచ్చారు, స్టోరేజ్ వైజ్గా బాగుంటుందండి ఈ ఫ్లాట్. సో ఈ పాసేజ్లోంచి వెళ్తే స్ట్రైట్గా ముందు లివింగ్ ఏరియా వస్తుంది, కమ్ ఓపెన్ కిచెన్. చూసారు కదా ఎంత వైడ్ అండ్ ఓపెన్గా ఉందో, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. సామాన్లు పెంచుతున్న కొద్దీ మనకి ఇరుకు అనిపిస్తుందండి, సామాన్లు ఏవి అవసరమో అవి మాత్రమే ఉండాలి. ఇది ఫోన్ అండి, ఈ ఫోన్ ఇంటర్కామ్ కాదు, కేవలం బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా లిఫ్ట్ అండ్ డోర్ యాక్సెస్ రావాలంటే ఈ ఫోన్కి చేస్తారనమాట. అక్కడ లాక్ బటన్ ఉంటుంది, సో మనం 1, 2, 3 అంటే 2 గేట్స్ అండ్ 1 లిఫ్ట్ అనమాట, సో టోటల్ 3 బటన్స్ ఉంటాయి దానికి. ఇది మా బెడ్రూమ్ రైట్ సైడ్, ఇది కింగ్ సైజ్ బెడ్ అండి. మేము కాట్ తీసుకోలేదు, మ్యాట్రసెస్ ఒకటే తీసుకున్నాం. చిన్న పాప ఎక్కి దిగినప్పుడు పడిపోతుంది అని చెప్పి మేము ఇదే సూటబుల్ అని చెప్పి ఇదే తీసుకున్నాం. సో బెడ్రూమ్ అంటే ఓన్లీ బెడ్ మాత్రమే పెట్టాము, ఇంకేమి ఇందులో పెట్టదలుచుకోలేదు. ఇంతకుముందు మేము పైన ఉన్న ఫ్లాట్లో క్వీన్ సైజ్ బెడ్ ఉండేది, సో పక్కన మా హస్బెండ్ తన మ్యూజిక్ ఏరియా అంతా కూడా పెట్టుకున్నారు ఒక టేబుల్ వేసుకొని. ఇక్కడ మాకు ఆప్షన్ లేదు, కింగ్ సైజ్ పెట్టగానే కొంచెం స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసింది బెడ్. చూసారు కదా స్విచ్ బోర్డ్స్ అన్నీ కింద ఉన్నాయి, మా పాప అలా నొక్కుతూనే ఉంటుంది ఆ స్విచ్చెస్ని. ఇక్కడ ఇవి కూడా స్లైడింగ్ డోర్స్ అండి, వార్డ్రోబ్స్ కూడా స్లైడింగ్ డోర్సే, బెడ్రూమ్ డోర్ కూడా స్లైడింగ్ డోరే. మా హస్బెండ్ మీటింగ్స్ అయినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు ఆ డోర్ వేస్తే చాలు, మా చిన్నపాప వచ్చి ఇట్టే తోసేసి లోపలికి వచ్చేస్తుంది. ఇదంతా కూడా వైట్ వాడతారండి వీళ్ళు, ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషను జనరల్గా, కానీ ఈ యొక్క ఫ్లాట్లో మాత్రం వీళ్ళు కిచెన్ ఏరియాలో ఎల్లో వాడారు. జనరల్గా ఈ అపార్ట్మెంట్ అంతా కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లోనే ఉంటుంది. వైట్ వల్ల మనకి ఎక్కువ వెంటిలేషన్ వస్తుంది, చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. మనం ఇంకే అదర్ కలర్స్ వాడినా సరే ఇంత స్పేషియస్ లుక్ అయితే మనకి రాదన్నమాట. చూసారా ఇది స్లైడింగ్ డోర్ బెడ్రూమ్కి. ఇదే డబల్ బెడ్రూమ్ అయినా సరే మీకు ఇంతే స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ జనరల్గా కిచెన్ ముందున డైనింగ్ టేబుల్ వేసుకుంటారు, అది ఇద్దరు ఓన్లీ కపుల్స్ ఉంటే అలా వేసుకోవచ్చు, పిల్లలు ఉన్నప్పుడు తిరిగితే తగులుతాయి కాబట్టి మేము డైనింగ్ టేబుల్ ప్రిఫర్ చేయలేదు. ఇది కిచెన్ క్యాబినెట్ అనమాట కంప్లీట్గాను, కిందన ఆ గ్రీన్ క్లాత్ ఉంది కదండి అది పెద్ద ఓవెన్, పక్కన డిష్ వాష్, ఆ లోపల మైక్రోవేవ్ ఓవెన్ పెట్టాను.
ఇక్కడ కంప్లీట్గా స్టోరేజ్ నాకు సరిపోయిందండి కిచెన్కి. సో ఎయిర్ ఫ్రయర్, మిక్సీ అన్నీ నేను పైన పెట్టుకున్నాను. వాటర్ కెటిల్ పైనంతా కూడా నేను మిగతా ఫుడ్ ఐటమ్స్, బాక్సెస్ అన్నీ కూడా పైన పెట్టేసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్. సో నేను గిన్నెలు అక్కడే వాష్ చేసి కిందని వేసేస్తూ ఉంటాను. ఆ పైన ఒక స్టోరేజ్ ఇచ్చారండి ఫ్రిడ్జ్ పైన. ఇది ఐరన్ ప్యాడ్. సో నేను ఫ్రూట్స్ పెట్టాను, ఐరన్ చేసే టైంకి ఒక పక్కకు పెట్టి ఐరన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కిందన ఉన్న బాక్స్ ఏంటో అనుకోకండి, ఇండియన్ గ్రోసరీస్ నేను ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో, అవి తీసుకొచ్చారనమాట. ఇంకా పైకి ఎక్కించాలి అవి. ఇవి మా పాప ఆడుకునే సామాన్లు. చూసారా, కంప్లీట్ వైట్ యూస్ చేశారు. ఈ ఇంట్లోకి మేము వచ్చాక ఫస్ట్ మాకున్నది కేవలం మ్యాట్రసెస్ ఒకటేనండి, ఇంకేమీ కూడా లేవు. ఇది సోఫా నేను ఆపోజిట్ బిల్డింగ్లోని వాళ్ళు మార్కెట్ ప్లేస్లో పెట్టారు. 6 మంత్స్ ఎంత అయింది వాళ్ళు కొని, సేల్ పెట్టేసరికి ఇంకా నేను ఇమీడియట్గా తీసుకున్నాను. సో ఎదురు అపార్ట్మెంట్ అవ్వడం వల్ల జస్ట్ ఇలా వెళ్ళి 1 అవర్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి, మా హస్బెండ్ అండ్ ఫ్రెండ్స్ కలిసి తీసుకొచ్చేసారనమాట. ఈ కిందనున్న మ్యాట్ చూసారు కదా, అది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చాను మా చిన్నపాప కోసం. ఇది కంప్లీట్గా టీవీ అండ్ మా హస్బెండ్ వర్క్ స్టేషన్ అండి. తను మ్యూజిక్ ప్లే చేస్తారు ఎక్కువ, సో తనకు సంబంధించి అక్కడ పెట్టుకున్నారు. ఇది మా పాప కిచెన్ సెట్, కేమాట్లో కొన్నాము, చాలా బాగుంటుందండి. అది నా దేవుడు సామాన్ అంతా ఇట్టు పెట్టాను. మా పెద్ద పాప చిన్నప్పుడైతే మేము ఇక్కడ దీపం పెట్టేదాన్ని, తను అసలు ఈ సైడ్ వచ్చేది కాదు. మా చిన్నపాప అలా కాదు, వెళ్ళి అన్నీ లాగేస్తుంది. రోజుకు ఒక 10 సార్లు దేవుడి ఫోటోలు అన్నీ లాగుతుంది, మళ్ళీ నేను వెళ్ళి సర్దుతూ ఉంటాను. ఇది ఏసీ కమ్ హీటర్ అండి. హీటర్ అంటే సపరేట్ కింద ఉండదు, ఇందులోనే హీటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో అదొకటి స్పేస్ మనకి తగ్గుతుంది ఇక్కడ. సో ఇది ఓవరాల్ లుక్. ఈ సోఫా పక్కన మా పాప చైర్. ఈ మ్యాట్ మాత్రం చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నవాళ్ళు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి, చాలా యూస్ఫుల్ మ్యాట్. అది వాటర్ స్ప్లిట్ అండ్ వాటర్ ప్రూఫ్ అనమాట. పిల్లలకు ఫుడ్ పెట్టేటప్పుడు నేను దాని మీదే కూర్చోబెట్టి ఫుడ్ పెడతాను, వాళ్ళు వాటర్ వంపినా సరే కింద కార్పెట్ మీకు వెళ్ళదు. ఇది మా బాల్కనీ అండి. బాల్కనీ కూడా చాలా వైడ్ అండ్ ఓపెన్గా ఉంటుంది. ఐ మీన్ ఇది ఒక బెడ్రూమ్ అనుకోవచ్చు అండ్ డైనింగ్ ఏరియా కింద కూడా యూస్ చేయొచ్చు. చాలా పెద్దది ఉంటుంది బాల్కనీ ఇక్కడ. ఇక్కడ ఎవరి అపార్ట్మెంట్స్కి కూడా ఇంత బాల్కనీ ఉండదు. సో బట్టలు ఆరబెట్టుకుంటే ఆ స్టాండ్ నేను ఓపెన్ చేస్తే చాలా పెద్ద స్టాండ్ వస్తుంది, దాంట్లో నేను బట్టలు ఆరబెడతాను. ఈ కార్డ్బోర్డ్స్ ఏంటో అనుకోకండి. ఈ కొత్తిమీర నేను కింద ఊల్వర్స్లో కొన్నానండి, మార్కెట్లో $3, ఇక్కడ ప్లాంట్ కూడా $3. సో నేను ఎప్పుడు కావాలన్నా కొంచెం కట్ చేస్తాను, అది మళ్ళీ పెరిగిపోతుంది బుజ్జిగాను. ఈ కార్డ్బోర్డ్స్ నేను పెద్ద పూజలు, వరలక్ష్మి వ్రతం అవి అయినప్పుడు కింద పెట్టుకొని నేను యూజ్ చేస్తాను, అందుకే ఉంచాను. ఈ పక్కన ఈ కార్డ్బోర్డ్ ఎందుకు ఉంచానంటే, ఇప్పుడు ఈ వాక్యూమ్ క్లీనర్ ఇవన్నీ కూడా కింద పెట్టినప్పుడు వర్షం పడితే తడిచిపోతాయండి. ఎలక్ట్రిక్ సామాన్లు కదా, మళ్ళీ ఏమైనా పాడవుతాయని నేను ఆ పైన పెట్టడానికి బాగుంటుందని ఒక టేబుల్ లాగా దాన్ని పెట్టానన్నమాట. మా ఆపోజిట్ బిల్డింగ్స్ మీకు లైబ్రరీ వీడియోలో చూపించాను కదా, ఈ బిల్డింగ్స్ అవిని ఇక్కడ ఉన్న ఈ ఏరియాలోని అందరికన్నా కొంచెం స్పేషియస్గా, వైడ్గా ఉండే ఫ్లాట్స్ ఏవి అంటే ఈ అపార్ట్మెంట్లోవేనండి. ఈ అపార్ట్మెంట్లో మీకు ఈ జిమ్ అని, స్విమ్మింగ్ పూల్ అలాంటివి ఉండవు, కానీ ఉండడానికి చాలా బాగుంటుంది. అలాంటి ఫెసిలిటీస్ లేకపోయినా బాగుంటుంది. ఇది ఒక ట్రామ్ వెళ్ళిపోతుంది స్టాప్ నుంచి. ఇప్పుడు ఈ హోల్స్లా ఉన్నాయి కదండి, ఇది ఈ గ్రిల్ అనేది మేము లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఉన్నప్పుడు ఇది కడుతున్నారు. ఇంకా అసలు ఇది కట్టాక కొంచెం సేఫ్టీగా ఉంది, పిల్లలు కానీ ఎవరికైనా సరే ఇది కొంచెం సేఫ్టీ అనే చెప్పుకోవచ్చు మనం. ఈ ముందున గ్రిల్ కూడా బాగుంటుందండి, మనకి కూడా షోల్డర్స్ వరకు వస్తుంది ఆ గ్రిల్, బాగుంటుంది, సేఫ్టీగానే ఉంటుంది ఇక్కడ పిల్లలతో మాత్రం. మేము వచ్చిన 15 డేస్లోనే మొత్తం అన్నీ సర్దేసుకున్నామండి. నేను అన్నీ కూడా మ్యాక్సిమం ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ నుంచి ఆర్డర్ పెట్టాను. సో మా పాప చైర్ కానీ ఏదైనా సరే, మా పాప వాకర్ అండ్ బాత్టబ్ మాత్రం మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ గిఫ్ట్ చేశారు. అవి మా పాప ప్రామ్ కూడా ఇక్కడ అసలు ప్రామ్ అయితే స్టాక్లోనే లేవండి. మేము వచ్చినప్పుడు లక్కీగా ఒక ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో పోస్ట్ చేశారు, మాకు అది దొరికిస్తుంది లక్కీగా. అసలు 15 డేస్ కూడా టైం పట్టకూడదు. నేను వచ్చిన 1 వీక్ ఫస్ట్ డే, నెక్స్ట్ డే, సెకండ్ డేనే నేను సివియర్గా సిక్ అయ్యాను ఈ క్లైమేట్ కండిషన్స్కి. సో నాకు 1 వీక్ కంప్లీట్గా రెస్ట్తోనే సరిపోయింది. మా హస్బెండ్ సూట్ కేస్ కూడా ఆ టైంలో మిస్ అయిపోయింది. సో అది వచ్చేసరికి అంత 1 వీక్ పట్టిందనమాట. తను ఆఫీస్ వర్క్స్ ఇవన్నీ చూసుకుంటూ ఓ పక్క ఫర్నిచర్ అన్నీ కూడా మేము చూసుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ స్వీట్ హౌస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హోప్ యూ లైక్ ఇట్. బిఫోర్ మెస్సీ అండ్ ఆఫ్టర్ మెస్సీ.